Hello Naga, congratulations on your amazing rank in gate exam. How are you feeling right now? చాలా హ్యాపీగా ఫీల్ అయినా రిజల్ట్ నిన్న ఈవినింగ్ రిజల్ట్స్ చూసాక 107 వచ్చింది ర్యాంక్. వెంటనే పేరెంట్స్తో షేర్ చేసుకుని చాలా అయితే హ్యాపీగా ఉన్నాను. సో రిజల్ట్ చూసిన ఆ పర్టికులర్ మూమెంట్ ఎలా అనిపించింది? యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ కదా. లైఫ్లో ఫస్ట్ టైం మంచిగా అచీవ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. త్రీ ఇయర్స్ రిజల్ట్ అదే, 3 ఇయర్స్ హార్డ్ వర్క్. So you have been writing gate exam from 3 years. Can you briefly take us through your past gate ranks? First attempt 2022 లో ఇచ్చాను. లాంగ్ టర్మ్ ఏసీ అకాడమీలో కోచింగ్ తీసుకొని 1537 ర్యాంక్ వచ్చింది. తర్వాత కొంచెం ఆ ర్యాంక్తో సాటిస్ఫై అవ్వాలి అంటే టాప్ ఐఐటీస్లో నా డ్రీమ్ టాప్ ఐఐటీస్లో విఎల్ఎస్ఐ సీట్ విఎల్ఎస్ఐ చేయాలని. సో ఆ ర్యాంక్తో రాదని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ లాంగ్ టర్మ్కి స్పెండ్ చేసి అంత ఎక్కడ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు. సో వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి మళ్ళీ 23 గేట్ రాశాను. 23 గేట్లో జస్ట్ కట్ ఆఫ్ క్లియర్ అయింది అంతే, ఈసీ 29 మార్క్స్ వచ్చాయంతే. మళ్ళీ కంటిన్యూ చేస్తానున్నాను ప్రిపరేషన్. ఈ 3 ఇయర్స్ అయితే ఆపలేదు, ప్రిపేర్ అవుతానే ఉన్నాను. ప్యారలల్గా జాబ్ చేస్తా ప్రిపేర్ అవుతానే ఉన్నాను. ఫైనల్గా 24లో నేను అనుకున్న రిజల్ట్ వచ్చింది. కోచింగ్ తీసుకున్నాక 1500 సంథింగ్ ర్యాంక్ వచ్చింది. అండ్ విత్ దాట్ ర్యాంక్ యూ జాయిన్ జాబ్ కదా. సో జాబ్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అయ్యారు, బట్ ఆఫ్టర్ ప్రిపేరింగ్ ఫర్ 1 ఇయర్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయి. హౌ డిడ్ యూ జస్టిఫై దాట్? రిజల్ట్ అనేది మనం చెప్పలేము. జస్ట్ నేనైతే నమ్మేది జస్ట్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. మన అంటే మన గోల్కి ఎలా మనం హార్డ్ వర్క్, ఒకవేళ నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేదేమో ప్రిపరేషన్, అందుకనే జస్ట్ కట్ ఆఫ్ దగ్గర ఆగిపోయాను. అట్ ది సేమ్ టైం కొంచెం జాబ్ ఉండటం కూడా ఆ డిఫికల్టీస్ రెండు మేనేజ్ చేయడం కొంచెం కష్టమైంది. 24లో నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను రెండు ఎలా మేనేజ్ చేయాలి. ఎక్సలెంట్, యూ షుడ్ ఆల్వేస్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిజల్ట్స్. అండ్ సో లాస్ట్ ఇయర్ జస్ట్ క్వాలిఫై అయ్యారు, ఈ ఇయర్ యూ గాట్ 107 ర్యాంక్. వాట్ ఆర్ ద చేంజెస్ యూ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్ త్రూ అవుట్ దిస్ 1 ఇయర్? నా దగ్గర అయితే ఈ ఇయర్ 24కి అయితే జస్ట్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను. 22లో లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు నా నోట్స్ ప్రిపేర్ అయ్యాను. నేను టెక్నికల్ నేను సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఈ ఇయర్ ఓన్లీ పీవైక్యూస్ సాల్వ్ చేయడమే కాకుండా ప్రతి సార్ చెప్పిన ప్రతి సమ్ మీద కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాను ఈ ఇయర్. సో కొంచెం ఇన్ డీటెయిల్గా ప్రాక్టీస్ చేశాను 24కే. ఇవైతే రెండు 22, 23లో చేసిన మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తూనే చేశాను. దాన్ని ఓవర్కమ్ చేస్తూనే ఇంకా ఏమే ఎక్కువ ట్రై చేయాలి దాంతోనే చేశాను. సో ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దిస్ మల్టిపుల్ టైమ్స్, కోచింగ్ నోట్స్ ఈస్ ద బెస్ట్ రిసోర్స్ ఫర్ యర్ ప్రిపరేషన్. ఈవెన్ ఇఫ్ యూ కంప్లీట్లీ రివైజ్ దోస్ కోచింగ్ నోట్స్ అండ్ ఇఫ్ యూ సాల్వ్ టెస్ట్ సిరీస్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ వుడ్ బి మోర్ దెన్ ఎనఫ్. సో లాస్ట్ ఇయర్ యూ జస్ట్ క్వాలిఫైడ్ గేట్ ఎగ్జామ్ కదా, సో దట్ మస్ట్ బి యువర్ లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ ప్రిపరేషన్ ఫేజ్. సో హౌ డిడ్ యూ ట్యాకిల్ దట్ ఫెయిల్యూర్? అంటే యాక్చువల్గా రిజల్ట్ అయితే నేను 23లో అయితే అనుకున్న రిజల్ట్ రాలేదు బ్రో. యాక్చువల్గా 23 కూడా బాగానే టార్గెట్ చేశాను, కానీ చెప్పలేము. ఎందుకంటే బాగా ఎంత ప్రిపేర్ అయినా ఆ 3 అవర్స్లో మనం మూడు చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఆ 3 అవర్స్ అనేది ఓన్లీ ప్రిపరేషనే కాదు, అక్కడ మెంటల్ ప్రెజర్ని హ్యాండిల్ చేయడం, వెంటనే అంత డిఫికల్టీ లెవెల్ హ్యాండిల్ చేయడం అంతా ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఆఫెన్ ఐ రిసీవ్ లాట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, వి ఆర్ ఆల్రెడీ ఇన్ జాబ్, వి వాంట్ టు ప్రిపేర్ ఫర్ గేట్ ప్యారలలీ వితౌట్ రిజైనింగ్ ఫ్రమ్ అవర్ జాబ్. వాట్ డూ యూ సజెస్ట్? బికాస్ యు ఆర్ దేర్ అలాంగ్ విత్ జాబ్, యూ గాట్ సచ్ ఎ గుడ్ ర్యాంక్. హౌ డిడ్ యూ ప్లాన్ యువర్ టిపికల్ డే? అంటే యాక్చువల్గా ఎంత వర్క్ ఉన్నా సరే జాబ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన గోల్ కరెక్ట్గా అంటే మన గోల్ 100% సాధించాలన్న ఏముంటే 3 to 4 అవర్స్ అయితే ఫ్రీ టైం వస్తుంది బ్రో. ఎంత వర్కింగ్ ఉన్నా సరే ఎంత బిజీ జాబ్ అయినా, నాదైతే విఎల్ఎస్ఐ డొమైన్, వెదర్ సాఫ్ట్వేర్ చేసేవాళ్ళకైనా 3 to 4 అవర్స్ అయితే వర్కింగ్ డేస్లో ఫ్రీ చేసుకోవచ్చు. వీకెండ్స్లో అయితే స్పెండ్ చేయొచ్చు బ్రో టైం, ఎందుకంటే వీకెండ్స్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వీకెండ్స్లో 12 to 14 అవర్స్ కూడా స్పెండ్ చేయొచ్చు. నేను లాస్ట్ 2 to 3 మంత్స్ 12 to 14 అవర్స్ స్పెండ్ చేశాను సార్ లేసండి. బట్ ఆఫెన్ వీ గెట్ టైర్డ్ కదా, కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ వర్కింగ్ ఫర్ 9 to 10 అవర్స్ అండ్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ అగైన్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ లైక్ మేనేజ్ అవర్ అదర్ థింగ్స్ ఆల్సో. సో టైర్డ్ అయిపోయేసరికి చదివే మూడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఐ వాజ్ ఆల్సో ఇన్ దిస్ ఫేజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్, ఐ ఆల్సో యూస్ టు గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్, బట్ ఐ డోంట్ గెట్ దట్ మోటివేషన్ టు స్టడీ. అండ్ మే నో వేర్ వర్ యూ, వేర్ ఆర్ యూ వర్కింగ్ రైట్ నౌ అండ్ హౌస్ ద పే? బికాస్ యూ గాట్ దిస్ జాబ్ ఆఫ్ క్యాంపస్ రైట్, ఇట్స్ నాట్ త్రూ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ జాబ్ ఫస్ట్, టెల్ మీ దాట్. 22 రిజల్ట్ తర్వాత లింక్డ్ఇన్లో అంటే విఎల్ఎస్ఐ జాబ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యింది బ్రో, జాబ్ చేస్తా గేట్ ప్రిపేర్ అవ్వాలని. సో లింక్డ్ఇన్లో సెర్చ్ చేశాను విఎల్ఎస్ఐ, అప్పుడే ఫిజికల్ డిజైన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశాను. రెజ్యూమ్లో అయితే నాకు గేట్ 22 స్కోర్ కార్డ్ని అటాచ్ చేశాను,
రెజ్యూమ్లో. సో మేనేజర్ అక్కడ ఇంటర్వ్యూ చేసే అతను కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు, ఎంత అచీవ్ చేసావు, ఎందుకు ఎన్ఐటీస్కి వెళ్ళలేదంటే నేను చెప్పాను ఇలా నా డ్రీమ్ నేను ఐఐటీస్కి వెళ్ళాలి, అందులో చేయాలంటే అంటే టెక్నికల్గా అయితే ఏం అడగలేదు, ఓన్లీ గేట్ స్కోర్తోనే సరే అతను అయితే నన్ను ఇంటర్వ్యూ చేసే అతను ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్ అయిపోయి ఫోర్ ఎల్పిఏ ఇస్తామన్నారు. ఫోర్ ఎల్పిఏతో స్టార్ట్ అయ్యాను నేను. So with your GATE scorecard, if your VLSI company is paying 4 lakhs, that's very decent actually. May I know the company name if you are comfortable? Okay bro, startup company, BLR Labs Private Limited, Marthali, Bengaluru. So what are your future plans, Naga? My target is IISc microelectronics course. I already discussed it. ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను, నెక్స్ట్ మంత్ 15th ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాను. యూ హ్యావ్ ప్రెటీ గుడ్ ఛాన్సెస్. ఇఫ్ నాట్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇన్ విల్ఎస్ఏ, యూ కెన్ చూస్ డిఈఎస్సి ఆల్సో. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఈజ్ ఆల్సో దేర్ రైట్, సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ స్పెషలైజేషన్ దేర్. అండ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఐఎస్సి, దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ గుడ్ ఐఐటీస్ ఆల్సో విచ్ యూ కెన్ టార్గెట్. సో యా డెఫినెట్లీ. And tell me this, how are your parents feeling after your GATE results? Actually, vallakaithe ee education gurinchi aithe em teliyadu bro. Nenu inter chadugutunna, btech chadugutunna. Nenu aithe inter emo Guntur lo, btech emo Chennai lo chadigaanu. Just vallu financial ga help chestaru gaane education gurinchi aithe teliyadu bro vallaki. Mottham naa plan edi ante btech lo ee branch teeskovali, GATE enduku raasthana, mottham naa plan, naa plan prakaram chestunnanu. Kaani nenu results chusakaithe intlo bandhuvulandariki అందరు కాల్స్ చేసి మాట్లాడారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ సో కెన్ యూ టేక్ అస్ త్రూ యువర్ టిపికల్ డే ప్రిపేరింగ్ ఫర్ గేట్ అలాంగ్ విత్ జాబ్? సో వెన్ ఎగ్జాక్ట్లీ యూస్ టు వేక్ అప్ అండ్ హౌ డిడ్ యూ ప్లాన్ యువర్ డే? యాక్చువల్గా ఆఫీస్ అయ్యి వచ్చి ఆఫీస్ అయిన తర్వాత కూడా కొంత ఈ విఎల్ఎస్ఐకి వచ్చేసరికి ఓన్లీ వర్కింగ్ అవర్స్లో కాకుండా తర్వాత కూడా ఉంటాయి బ్రో, మనకి పింగ్ చేస్తూ ఉంటారు, ఈ ఇష్యూ వచ్చింది వెంటనే ట్యాకిల్ చేయాలి మనం అని చెప్పేసి చెప్తారు. సో ఓన్లీ నాకు సాఫ్ట్వేర్ గురించి అయితే ఎలా ఉంటుందో తెలియదు లైఫ్. విఎల్ఎస్ఐ అయితే మనకి ఓన్లీ వర్కింగ్ అవసరమే కదా, తర్వాత కూడా చేయాలి. సో ఆల్మోస్ట్ 7-8 అలా అయిపోద్ది. నైట్ అయితే జస్ట్ 2 hours స్పెండ్ చేసాం బ్రో, మళ్ళీ మార్నింగ్ లేచాము ఎర్లీ మార్నింగ్ 5 అలా లేచేసి, ఎందుకంటే ఫ్రీ మైండ్ ఉంటుంది. మార్నింగ్ అయితే మనకి మెసేజెస్ కూడా ఏం రావు, ఆఫీస్ నుండి కూడా ఏం రావు. సో అందుకని మార్నింగ్ అయితే స్పెండ్ చేసాము టైం బాగా 5 to 7, 7:30. So even if you're working somewhere, whether it's in software or VLSI field, you can take 2 hours in the mornings and 2 hours in the evenings, probably 5:30 to 7:30 in the morning and 8:30 to 10:30 in the evenings also. So per day you can take around 3 to 4 hours, and you can, if you start your preparation right now, because it's just March, right? Even if you start your preparation right now, 4 hours per day is pretty decent, even if you are trying for GATE 2025. So consider that point also. Don't get demotivated just because you are in job, you can't prepare for GATE exam. So if you have that passion, you can do it anyways. So what were the resources you followed throughout this journey? Mainly, indaka already cheppinatlo class notes no, along with class notes. And nenu strong ga follow ayindi AS Academy test series and Medici test series. What about previous year questions? Previous year questions nenu three branches solve chesam bro, instrumentation, triple and ECE. So do you want to give any suggestions for future aspirants? నేను నమ్మేదైతే ఒకటే బ్రో, రిజల్ట్స్ అనేది చెప్పలేము. ఇయర్ కూడా వచ్చిందంటే ఆ 3 hours మనకి లక్ కూడా కలిసి వచ్చింది. నాకు కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు లక్ అనేది చాలా కలిసి వచ్చింది, సో టైం సేవ్ అయిపోయింది నాకు. సో చెప్పలేము కన్ఫామ్గా ఇయర్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇయరే రిజల్ట్ రావాలని చెప్పేసి కాకుండా ర్యాంక్ రిజల్ట్ రా మనం హార్డ్ వర్క్ చేసి ఆ గోల్ అనేది ఆ ఎయిమ్ అనేది మైండ్లో ఉండాలి బ్రో. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేనైతే అదే నమ్మి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఫైనాన్షియల్ కోసం జాబ్ని పెట్టుకున్నాను. That's actually a very valid point, because I have seen people who usually get top 10 in AS and Medici test series. Every exam they used to get top 10, but in the actual GATE exam, they got ranks around 300, 400, 500 like that. Because those 3 hours matter a lot. Even if you are highly talented also, in those 3 hours, if you are not able to perform up to the mark, your rank will go beyond 400 or 500. So luck also matters a lot in GATE exam. But in ESC it doesn't matter much, because there are multiple stages. Prelims you have 2 papers, mains you have 2 papers, interview, 5 stages are there, and the number of questions also are more, because there are 150 questions in prelims, and again 100 questions in the GS paper. So 250 questions
luck hardly matters for 4-5 questions, right? It can't go beyond 20 or 30 questions. So in GATE, even if you miss out 2-3 2 marks questions also, your rank will go from 100 to 600 or 700. So that's actually true. Yeah, Naga, thank you so much for joining me today. I wish you all the best for your GATE admissions. And in case if you need any help, feel free to reach me. Thank you. Yeah. Thank you. So coaching plays a major role for many of the top rankers. In case if you wish to join coaching for GATE, my top recommendation would be Ace Academy. Ace Academy needs no special introduction. In fact, I was also a student of Ace when I was preparing for engineering subsets exam. On 29th and 30th of March, you can get up to 50% off on many courses from Ace Academy. I'll add more details in description. Make sure you do not miss this opportunity. With this, I'm ending this video. If you have not subscribed to our channel, you will probably never see me again. So consider subscribing if I have added any value through this video.